ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామ్యంలో ఎప్పుడు రాజకీయాలు ఒకలాగా ఉండవు ఎప్పుడు ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఈ రోజు ఇటువంటి పరిణామాలు రేపు జరిగితే దీనికి బాధ్యులు ఎవరని చెప్పు అడుగుతున్నాను నేను తప్పు చేయలేదు చేయవలసిన అవసరం కూడా నాకు లేదు ఈ రోజు ఎస్పి అమిత్ బర్గర్ అసలు నేను సిగ్గుపడుతున్నాను ఆ పేరు చెప్పడానికి అమిత్ బర్గర్ గారు మీరు ఎస్పి గా అన్ఫిట్ మీరు ఆ ఉద్యోగం చేసే ముందు మీ కాకి డ్రెస్ ను గుర్తుపెట్టుకోండి మీ భుజం మీద ఉన్నటువంటి స్టార్స్ ను గుర్తుపెట్టుకోండి మీ టోపీ మీద ఉన్నటువంటి మూడు సింహాలను గుర్తుపెట్టుకోండి మీరు అసలు పోస్టుకి అర్హులు అని చెప్పి నేను అడుగుతున్నాను ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక వ్యక్తి ఊరు మీదకి ఒక వ్యక్తి బహిరంగంగా మీ అందరి సమక్షంలో అచ్చెన్నాయిని కుటుంబ సభ్యుల్ని చంపుదాం కర్రలు కత్తులు పట్టుకొని రండని మీ నాయకత్వంలో పిలిపించి మా ఊరు మీదకి దండయాత్ర చేస్తే కనీసం స్పందించినటువంటి నువ్వు కాకి బట్టలకు అర్హుడవని అని చెప్పి నేను అడుగుతున్నాను ఎస్పీకి అర్హుడవని అడుగుతున్నాను మీరు ఎంత ఉద్యోగం గురించి మీ పోస్టింగ్ గురించి ఇంత జగజారిపోతే ఈరోజు వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతం మీ కాకి డ్రెస్ శాశ్వతం ఇటువంటి దారుణాలు జరిగాయి ఈ దారుణాల్లో మేము కంప్లైంట్ ఇస్తే కనీసం సిగ్గు బాధ ఆవేదన పడుతున్నాను కంప్లైంట్ తీసుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ పోలీస్ వ్యవస్థ ఉంటే ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను దీనంతటికి తగిన మూల్యం చెల్లిస్తారు ఈరోజు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీనికి కొన్ని టీవీలు కూడా నా మీద అభియోగం ఏంటి నేను ఫోన్లో బెదిరించాను ఈరోజు మీ సమక్షంలో నేను మాట్లాడినటువంటి సంభాషణ మీరు అన్ని టీవీలు డిబేట్ పెట్టండి ఆ సంభాషణలో ఒక్క వరడైనా సరే ఒక్క వరడైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఎస్పీకి బెదిరించానని ఈరోజు కేసు కట్టారే మీరు ఎవరైనా సరే ఒక్క వరడైనా అందులో బెదిరింపని మీరు చూపిస్తే మీకు తెలివి లేకపోతే నిష్ణాతులైనటువంటి వారికి లేకపోతే న్యాయవాదులకి ఎవరికైనా తెచ్చి మీరు ఆ సంభాషణ చూసి నేను బెదిరించానని ఒక పాయింట్ ఉందని మీరు చెప్తే ఇక్కడే రాజకీయాలను శాశ్వతంగా వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాను రాజకీయాలు జోలికేపోండి ఆ రోజు నేను రిక్వెస్టింగ్గా మన ఊరు సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని పాటిద్దాం ఇది నా ఆలోచన కాదు మీ కుటుంబ సభ్యుల ఆలోచన మీ మామ తమ్ముడు వచ్చి నాకు ఫోన్ చేయమంటే చేశానని చెప్పి నీకు ఇష్టం లేకపోతే నామినేషన్ వేసుకొని కూడా చెప్పాను దాన్ని బెదిరింపంటారా దానికి కొన్ని టీవీలు ఇక్కడ ఎన్టీవీ ఉందో లేదో నాకు చెప్పలేను కొన్ని పేపర్లో కొన్ని టీవీలు పేర్లు చెప్పి ఎన్టీవీ నేను బెదిరించానని విపరీతంగా స్క్రోలింగ్ లేశారు ఆ యాజమాన్యానికి కూడా నేను అడుగుతున్నా అది బెదిరింప ఇటువంటి తప్పుడు సమాచారం ఇవ్వడం న్యాయమా ధర్మం అని చెప్పి నేను అడుగుతున్నా ఏది ఏమైనా సరే అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీకి కట్టుబడినటువంటి వ్యక్తి నేను ఈ ప్రభుత్వం అరాచకాలు ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రానికి దేశానికి ప్రజలకు చేసినటువంటి నష్టానికి నేను పోరాటం చేస్తాను అయితే ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి సింహాన్ని బంధించారు సింహాన్ని బంధించి మొత్తం పంచాయతీలన్నీ నామినేషన్ లేకుండా విత్డ్రాల్ చేయించి యునానిమస్ చేసుకోవాలనుకున్నారు ఆ కార్యకర్తలు ధైర్యంగా ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఒకటి రెండు దగ్గరలు భయపెట్టి చేశారు కానీ ఒత్తిళ్లు చేసినా అందరూ పోటీలో ఉన్నారు కార్యకర్తలకి నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజలకు కూడా వ్యవస్థలు చెడిపోయాయి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య ముఖ్యమంత్రి జ్ఞానం లేకుంటున్నాడు దీనికి పరిష్కారం ఏంటి ప్రజల ఓటు హక్కు ప్రజల ఓటు ద్వారే ఈ ముఖ్యమంత్రికి మెడలు వంచాలి ముఖ్యమంత్రికి తలపొగరు దించాలి అందుకే ప్రజలారా విఘ్నతో ఓటేయండి మంచికి న్యాయానికి ధర్మానికి ఓటేయండి ఈ ముఖ్యమంత్రికి భరతం పట్టండని సందర్భంగా తెలియజేస్తూ నేను వారం రోజులు జైల్లో ఉన్నానే బాధ లేదు ఒక కాజ్ గురించి వెళ్ళా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక పోరాటం చేసి వెళ్ళాను కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి పోలీస్ వ్యవస్థ మా దగ్గర ఒక సీఐ పేకాట క్లబ్బులు నడుపుతున్నాడు బ్రోతలిజం చేస్తున్నాడు ఆయనకు అడ్డు లేదు నువ్వు పేకాట క్లబ్బులు నడుపుకున్నా అడిగేవాడు లేడు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నటువంటి గ్రానైట్ దగ్గరుండి నువ్వు డబ్బులు తీసుకొని
పెర్మిట్లు లేకుండా పంపిస్తున్న అడ్డు లేదని అక్కడ వ్యక్తులు ఎలగ చెప్తలగ నువ్వు వ్యవహరించడం చాలా దారుణం. ఈరోజు డీజీ గారు ఆలోచన చేయాలి, నా కేసు మీద పరిశీలన చేయాలి. తప్పు చేస్తే మీరు ఎంతటి శిక్ష చేసినా సరే నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ దీని మీద ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ న్యాయంగా ధర్మంగా ఓటేయమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.